సంతృప్తిని మించిన సంపద లేదు అని చెప్పే నెమలి కథ. బాలలు, సంతృప్తి అంటే తెలుసా మీకు? సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. ఒకరోజు బాగా మబ్బు పట్టి చల్ల గాలి వీస్తుంది, సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి, అంటే డ్రిజిలింగ్ అన్నమాట. ఆ వాతావరణం చూసి నెమలికి భలే ఆనందం వేసింది. తన పురి విప్పి ఆడడం మొదలుపెట్టింది. పురి అంటే నెమలికి ఉండే రంగురంగుల ఈకలు. నెమలి పెంచు అంటారే అదన్నమాట. ఈ ఈకలన్నీ కలిపితే పురి అంటారు. పురి చాలా అందంగా ఉంటుంది కదూ. అలా ఆడుతూ ఆడుతూ ఆనందంతో పాటలు పాడడం మొదలుపెట్టింది. కానీ నెమలి గొంతు బాగుండదు కదా, నెమలికి కూడా అది తెలిసి బాధ కలిగింది. ఇంత చక్కగా నన్ను పుట్టించిన దేవుడు చక్కని గొంతు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటూ ఉండగా నెమలి ఎదుట వనదేవత ప్రత్యక్షమైంది. వనదేవత అంటే అడవికి దేవత అన్నమాట. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అడిగింది వనదేవత నెమలిని. దేవుడు నాకు చక్కని రూపం ఇచ్చాడు కానీ గొంతు ఇవ్వలేదు. చూడు, నేను పాట పాడితే ఏమీ బాగుండదు, అదే కోయిలు ఎంత చక్కగా పాడుతుందో అంది బాధపడుతూ. అప్పుడు వనదేవత నెమలితో, ఏముంది, దేవుడు అందరికీ న్యాయమే చేస్తాడు, ఎవరికీ అన్యాయం చేయడు. నీకు చక్కని రూపం ఇచ్చాడు, చిరుతపులికి పరిగెత్తే శక్తి ఇచ్చాడు, గ్రద్దకి ఎగిరే శక్తి ఇచ్చాడు, అలాగే కోయిల తన శక్తితో బాగా పాడగలదు. వాళ్ళందరూ వారి వారి శక్తి ఏంటో తెలుసుకుని హాయిగా ఉంటున్నారు. అంతేగాని నీలా ఏం బాధపడటం లేదు అని చెప్పింది. నెమలి కూడా వనదేవత చెప్పిన విషయం గురించి ఆలోచించింది. వనదేవత నిజమే చెప్పింది అనుకుంది. అప్పటి నుండి నెమలి తనకు మంచి గొంతు లేదే అని ఎప్పుడూ బాధపడలేదు. చూసారా బాలలు, మనకున్న దాంతోనే మనం సంతృప్తి పడాలన్నమాట. అంతేగాని ఇది లేదు అది లేదు అంటూ బాధపడుతూ కూర్చోకూడదు.